హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ట్రిపుల్ ఆర్, ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ఫిలిం. సో వరల్డ్ మొత్తం వెయిట్ చేసింది ఎప్పుడు వస్తుంది ఈ ఫిలిం అని. 25th మార్చ్కి అంతా సిద్ధమైపోయి మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది. ఎస్, మామూలుగా అయితే ఒక ఇండియన్ ఫిలింకి ఇండియాలో మాత్రమే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఓవర్సీస్లో కూడా ఈక్వల్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫిలింని. సో అందుకని ఇప్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ కోసం ఒక స్పెషల్ చిట్ చాట్ విత్ యూనో మనందరికీ చాలా 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 ఇష్టమైన కాంబినేషన్, తారక్ గారు అండ్ చరణ్ గారు, అండ్ అలాగే అలాంగ్ విత్ అవర్ గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు. హలో. ఓమాయ్, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ లోపల రేసుగురులో శృతి హాసన్లా ఫీలింగ్ అనిపిస్తుంది. బయటకు చెప్తే అది చాలా కష్టం అండి. సో ఎందుకంటే అంత హ్యాపీనెస్ ఉంది లోపల. సార్, మాకు కూడా ఇది డ్రెస్ కూడా ఏమన్నా ఇస్తే బాగుంటుంది, బికాస్ మీ ప్రమోషన్స్లో ట్రిపుల్ ఆర్ చూసి మేము చాలా ఫీల్, నెక్స్ట్ టైం నుంచి మేము అదే వేసుకొని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్, పాన్ ఇండియా సారీ పాన్ వరల్డ్ సినిమా. సో ఇది తీయడం కష్టమా, లేకపోతే అన్ని ప్రదేశాల్లో ప్రమోషన్ చేయడం కష్టమా? అంటే నా రెండింటిని సెపరేట్గా చూడలేదండి, రెండు పార్ట్ ఆఫ్ ద జాబ్. సినిమా తీసినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా ఇది పార్ట్ ఆఫ్ ద జాబ్, అన్ని చేయాలి. సో కష్టం టైర్డ్గా ఉంటుంది, కానీ కష్టమేం కాదు. రైట్ సార్, వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం కష్టం, చాలా చోట్ల చాలా చాలా కష్టం అది. సో అందుకే మిమ్మల్ని మధ్యలో కూర్చోపెట్టాం మేము, లేకపోతే జరుగుతూ ఉంటుంది. సో మేము మధ్యలో ఒక చైర్ వేసాం. అయినా మీరు రాజమౌళి గారిని కూడా వదలట్లేదు, అది మాకు కనిపించింది చాలా ప్రెస్ మీట్లలో. ఏంటండి, నవ్వించాలనా, కొంచెం ఏమైనా గిలగింతలు పెట్టడం, ఆ ఎక్స్ప్రెషన్ మీకు ఇష్టమా, లేకపోతే రాజమౌళి గారిలో అండ్ రామ్ చరణ్ గారిలో చూడడం ఏంటి అసలు దాని వెనకాల కారణం? అర్థమయ్యేది, నేను దొరుకుతున్నాను, వాళ్ళిద్దరు దొరకట్లేదు అంతే. ఈయన ఒకలా గిల్లుతాడు, ఆయన ఇంకోలా గిల్లుతాడు. అసలు గిల్లుడు మొదలు పెట్టేది ఆయన. ఓ మై గాడ్, ఇదేదో గిల్లుడు ప్రమోషన్ లా ఉంది. ఇంకోలా గిల్లుతాడు ఆయన. నేనేం గిల్లే, నేను ఎప్పుడు గిల్లే తెలియదు కదా, వేరేలాగా కనిపించరు కదా.